सर्वेपल्ली जन सुनामी सुपर पादयात्र चेस्तुंटे इपड़े ओक पेद्दैना बाबू तातगार लागा नीकु मंचि पेरु रावाली अनि अन्नारु ఆ తాతకి ఒకటే చెప్పినా మా తాతగారంతనో మా నాన్నగారంత మంచి పేరు వస్తుందో రాదో నాకు తెలియదు కానీ వాళ్ళకి ఏనాడు చెడ్డ పేరు మట్టుకు మీ లోకేష్ తీసుకురాడు. ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన బిల్డప్ బాబాయ్. బిల్డప్ చాలా బాగుంటుంది కానీ రియాలిటీకి చాలా దూరంగా ఉంటుంది. దీనికి నేను రెండు ఉదాహరణలు ఇస్తా. మొదటిది సైకో జగన్ ఇంటింటికి ఒక సత్యనాదల్ని తయారు చేస్తాడంట, అది బిల్డప్. రియాలిటీ చూస్తే ఊరికి ఒక అనంత బాబుని ఈరోజు తయారు చేస్తున్నాడు. ఈ సైకో జగన్ గత 4 సంవత్సరాలు 2 నెలలుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తీసుకురాలా, ఒక్క ఉద్యోగం తీసుకురాలా, నిరుద్యోగ యువతి యువకుల్ని ఆదుకోలా, ఇది రియాలిటీ. ఇంకో పక్కన ఊరు ఊరికి ఒక అనంతబాబుని తయారు చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశానికి గంజాయి క్యాపిటల్ గా మార్చాడు ఈ సైకో జగన్. రెండో ఉదాహరణ ఇవ్వాలి. వృద్ధులకు ఇవ్వాల్సిన 3000 రూపాయల పెన్షన్. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే సంతకంతో 50,000 రుణాలు రైతులకి మాఫీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఆనాడు ఈ సైకో జగన్ ఏమన్నాడు, 150,000 రూపాయలు ఒకేసారి ఎత్తేయాలన్నాడు. ఎన్నికల ముందల 2000 రూపాయల పెన్షన్ 3000 రూపాయలకి పెంచుతా అన్నాడు, అది బిల్డప్. రియాలిటీ ఏంటో తెలుసా, గత 3 సంవత్సరాలుగా మొదటి సంవత్సరం పెంచింది 0, రెండో సంవత్సరం పెంచింది పెన్షన్ 250 రూపాయలు, 3వ సంవత్సరం 250 రూపాయలు, 4వ సంవత్సరంలో 250 రూపాయలు. అంటే 2000 రూపాయల పెన్షన్ ని 2750 రూపాయలు చేసేదానికి ఈయనకి దాదాపు 4 సంవత్సరాల 2 నెలలు పట్టింది. మళ్ళీ బిల్డప్ బాబు ఏమన్నాడు అన్నాడు, 150,000 రూపాయలు ఒకే సంతకంతో రుణమాఫీ చేయాలన్న వ్యక్తి ఇప్పుడు 750 రూపాయలు పెంచేదానికి 4 సంవత్సరాలు 2 నెలలు తీసుకుంటాం. రియాలిటీ. చంద్రబాబు గారు అంటే ఒక బ్రాండ్, జగన్ అంటే జైల్. జగన్ ని చూస్తే ఈరోజు ఒక్క పరిశ్రమ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పరిస్థితి లేదు. చంద్రబాబు గారిని చూస్తే కియా గుర్తొస్తుంది, జగన్ ని చూస్తే కోడి కట్టి గుర్తొస్తుంది. హెచ్సిఎల్, టీసీఎల్, ఫాక్స్కాన్ కి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు అవుతే బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కి బ్రాండ్ అంబాసిడర్ ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏంటది కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్? ఈ సైకో జగన్ కి 2 బటన్లు ఉంటాయండి, బల్ల పైన బులుగు బటన్ ఉంటుంది, బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది. బల్ల పైన బటన్ నొక్కితే అకౌంట్ లో 10 రూపాయలు పడతాయి, అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కితే అకౌంట్ నుంచి 100 రూపాయలు వచ్చని పోతుంది. ఇప్పటికీ కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, గ్యాస్ ధర 2 రెట్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను, చెత్త పన్ను,
రేపు మాపు వాలంటీర్ వాసు వచ్చి ఇలా గొట్టొందస్తాడు, ఊదమంటాడు ఉఫ్ అని. ఊదదండి, పారుపాటున ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నావు అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధర సెంచరీ, కేజీ టొమాటో ధర 120 రూపాయలు, పచ్చి మిరప ధర 100 రూపాయలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఇంకా ఈ సైకో జగన్ కట్టింగ్ మాస్టర్ అని చెప్పిన, ఏమేం కట్ చేశాడు చెప్పాలి కదా. అన్న క్యాంటీన్ కట్, పండుగల కానుకల కట్, పెళ్లి కానుక కట్, ఫీ రీఎంబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్ కట్, రైతులకు ఇవ్వాల్సిన డ్రిప్ ఇరిగేషన్ కట్, ఇట్లా భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ ఎన్నికల ముందల మహిళలకు 3 హామీ ఇచ్చాడు. మొదటి హామీ, 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఓటు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఏకంగా కల్తీ మద్యం తయారు చేసి మొత్తం గ్రామాల్లో సరఫరా చేసే పరిస్థితి. మా తెలుగింటి ఆడపడుచుల్ని గత 143 రోజులుగా పాదయాత్రలు నేను కలిసా, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నా. నేను లోకేష్ గా వాళ్ళ కన్నీరు తుడిచే బాధ్యత తీసుకుంటానని వాళ్ళకి నేను హామీ ఇస్తున్నా. గమేష హీరో, అపోలో టైర్స్, టిహెచ్కే, బర్జర్, థర్మాక్స్, ఫ్లెక్స్ట్రానిక్స్ లాంటి 73 పరిశ్రమలు నెల్లూరు జిల్లాకి తీసుకొచ్చి 32,812 మందికి ఉద్యోగాలు కూడా కల్పించింది ఈ తెలుగుదేశం పార్టీ. నేను సవాల్ విసిరిన, ఇక్కడ ఉన్న సిల్లి బచ్చాని అడిగిన, మీరు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారని. తూకం ముడుచుకుని పారిపోయాడు. ఈ ప్రభుత్వం గత 4 సంవత్సరాలు 2 నెలలుగా నెల్లూరుకి తీసుకొచ్చిన పరిశ్రమలు 0. మీరు 10కి 10 గెలిపిస్తే ఏకంగా నెల్లూరు జిల్లా పరువుని తీశారు ఈ వైకాపా నాయకులు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గుట్కా, క్రికెట్ బెట్టింగ్, గంజాయి మాఫియాకి అడ్డగా మార్చేశారు ఈ నెల్లూరు జిల్లాని. 3 కీలక పోస్టులు సైకో జగన్ నెల్లూరు జిల్లాకి ఇచ్చాడు. హాఫ్ నాలెడ్జ్ సిల్లి బచ్చకి ఇరిగేషన్ మంత్రి ఇచ్చాడు. ఆయన ఈ మధ్యన బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, పాపం ఆయన చూస్తే జాలేస్తుంది. సైకో జగన్ గెలితే నీకు నెల్లూరు సిటీ టికెట్ లేదు చీపో అని బయటికి గెంటేశాడు. ఆ ఫ్రస్ట్రేషన్ లో నోటుకు వచ్చినంతా మాడతాడు. ఆ ఫ్రస్ట్రేషన్ తో హైదరాబాద్ లో కూడా సెక్యూరిటీ గార్డ్ని పాపం ఈ సిల్లి బచ్చా కొట్టాడు. అసలు ఈ మధ్యన ఆయన ఫ్రస్ట్రేషన్స్ బాగా పీక్కెళ్ళినాడు. పిల్ల కాలువ తవ్వుతో రాని వాళ్ళు పర్సంటేజా, 0.5%, తొందర ఎందుకన్నా, వెయిట్ అన్నా, వి విల్ కంప్లీట్ పోలవరం బై 2020 డిసెంబర్ అన్నాడు. డేట్ ఏంటయా, డేట్ ఏంటి, 2023 వచ్చింది, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేశారా, పోలవరం ప్రాప్తి పూర్తి చేశారా అడుగుతున్నా సిల్లి బచ్చని. వాగ్దానాలు చేశావే, ఇప్పుడు నీకే బుల్లెట్ దిగిందా అని అడుగుతున్నా. ఇంకొక కీలకమైన పోస్టు, కోర్టు దొంగకి వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చారు.
ఆయన పైన ఆయన 8 కేసుల్లో నిందితుడు. దాంట్లో దొంగ మద్యం కేసు కూడా ఉంది. దొంగ మద్యం తయారు చేస్తున్న వాళ్ళు ఉన్న అవగాహన కల్తీ ఇత్తనాల పైన లేదు. అకాల వర్షాల వల్ల నెల్లూరు జిల్లా రైతులు నష్టపోతే ఈ కోటు దొంగ కల్తీ మద్యం తయారు చేస్తున్నాడు. ఈయన వల్ల ఈరోజు ఒక్క రైతుకైనా న్యాయం జరిగిందా అని నెల్లూరు జిల్లా రైతుల్ని ఆలోచించమంటున్నా. మూడో కీలకమైన పోస్ట్, ఇండస్ట్రీ శాఖ మంత్రిగా మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి ఇచ్చారు. పాపం గౌతమ్ గారు చాలా మంచి వ్యక్తి. ఆనాడు పోరాడి పోరాడి ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చడానికి ప్రయత్నించాడు. కానీ సైకో జగన్ మోహన్ చూసి ఒక్కడు కూడా ఆంధ్ర రాష్ట్రానికి రాలా. అయినా కష్టపడి నెల్లూరు జిల్లాకు ఒక్క కంపెనీ తీసుకొచ్చాడు. ఆ కంపెనీ పేరు సెంచరీ ప్లైవుడ్. ఇప్పుడు ఆ కంపెనీ కూడా హైజాక్ చేశాడు ఈ సైకో జగన్. అంటే గత 4 సంవత్సరాలు 2 నెలలుగా నెల్లూరు జిల్లాకి తీసుకొచ్చిన పరిశ్రమలు 0. ఇంకా సర్వేపల్లి రూపురేఖలు మార్చుతారని భారీ మెజారిటీతో ఇక్కడ ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మీరు గెలిపించారు. మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? మన నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి చెందిందా? సర్వేపల్లిని ఏకంగా గాలికి వదిలేశాడు ఈ కాకాని. దొంగ సొంతకాలు కల్తీ మద్యం కోర్టులోనే దొంగతనంలో బిజీగా ఉన్నాడు ఈ కాకాని. అందుకే నేను ఎప్పుడూ ముద్దుగా ఇంకొక పేరు పెట్టిన. ఏంటది ఏంటది? కోర్టు దొంగ. దొంగలు దొంగతనం చేసి కోర్టు దగ్గరికి వెళ్తాడు. కానీ ఈయన పెద్ద 420 కదా, అందుకే కోర్టులోనే దొంగతనం చేశాడు. అందుకే ముద్దుగా దొంగ అబ్బాయి అని నేను పేరు పెట్టిన, కోర్టు దొంగ.